సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలంటూ ఓ అభిమాని 1000 కొబ్బరికాయలు కొట్టాడు. వనపర్తి జిల్లా చందాపూర్ కు చెందిన విష్ణు అమ్మవారికి మొక్కు సమర్పించుకున్నాడు. ఖైదాంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, ఓవర్ టు యు. వనపర్తి జిల్లా చందాపూర్ గ్రామానికి చెందిన విష్ణు, చింతకుంట విష్ణు, గత అంటే చాలా సంవత్సరాలుగా హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి, తెలంగాణ రాష్ట్ర సమితిలో మొదటి నుంచి కూడా క్రియాశీలక పాత్ర పోషించినట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా కూడా, ఉపాధ్యక్షుడిగా కూడా టీఆర్ఎస్ లో పనిచేసిన విష్ణు, హరీష్ రావుతో చాలా అటాచ్మెంట్ ఉంది, హరీష్ రావుకు చాలా అన్యాయం అవుతుంది అని చెప్పి వాళ్ళ వినూత్నమైన కోరికను ఆయన భగవంతుని ముందులో పెట్టినట్లయింది. అలంపూర్ క్షేత్రంలోకి వెళ్ళి ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి వద్ద 1016 రకాల పూజలు నిర్వహించడమే కాకుండా 1016 టెంకాయలు కూడా అక్కడ సమర్పించి టెంకాయలు కొట్టి తన మొక్కు తీర్చాలంటూ వేడుకోవడం జరిగింది. హరీష్ రావును ముఖ్యమంత్రిగా చూడాలని తన కోరిక అని, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పనిచేస్తుందో వారందరినీ పక్కకు పెడుతున్నారు, అట్లా కాకుండా హరీష్ రావు ఉద్యమకారుడు, ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హరీష్ రావుకు ఉన్నత స్థానంలో ఉండాలన్నదే తన కోరిక. హరీష్ రావును ముఖ్యమంత్రిగా చేయాలని సంకల్పంతోనే ఇవాళ ఇట్లాంటి పూజా కార్యక్రమం చేపట్టినట్లు విష్ణు వెల్లడించాడు. వెంకట్, రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. దేవుడు కరుణించిన